ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి. గతంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు జరిగాయి, 2016లో జరిగాయి, 2017లో జరిగాయి. అప్పుడు రాష్ట్రంలో వివిధ ప్రైవేట్ కంపెనీల మీద, వివిధ వ్యక్తుల మీద ఇలాంటి రేట్లు జరిగాయి. ఇలాంటి రేట్లు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఈరోజు మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు జరిగితే అది రాష్ట్రానికి కేంద్రానికి మధ్య యుద్ధం అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఈ పెద్ద మనిషి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి చర్చించుకుంటున్నారు అని అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పాలన ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి, నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని కొన్ని ప్రశ్నలు వేస్తా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు మీరు కాంగ్రెస్ కలిసి నాపై దొంగ కేసులు పెట్టినప్పుడు, నా ఇంటి మీద సిబిఐతో దాడులు చేసినప్పుడు ఈ రాష్ట్రం మీద యుద్ధం జరుగుతూ ఉన్నట్టుగా నీకు అనిపించలేదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గారిని. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఆ రోజు ఓదార్పు కోసం మాట మీద నిలబడ్డ ఒక వ్యక్తిని రాజకీయంగా అణగదొక్కడం కోసం చేసిన కుట్ర నీకు కేంద్రం చేసిన అన్యాయంగా కనిపించలేదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇవాళ ఏదో జరిగిపోయిందని ఎందుకు గింజుకుంటా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఇదేమో ఒకవైపున ఇలా ఉంటే ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారిని ఎల్లో మీడియా మోసుకొస్తూ ఉంది. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న మీడియాను చూసినప్పుడు, ఎల్లో మీడియాను చూసినప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరును చూసినప్పుడు ఈ వ్యవహారంలో ఎక్కడో ఇన్కమ్ ట్యాక్స్లు జరిగితే ఈ మీడియా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా నిలబడుతుంది, నిలబడి చంద్రబాబు నాయుడు గారిని తాండ్ర పాపారాయుడిగా చూపించాలని ప్రయత్నం చేస్తుంది ఈ ఎల్లో మీడియా. కేంద్రంపై పోరాట యోధుడుగా ఈ ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు గారిని చూపించే ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని ఒక హీరోలా చూపించే ప్రయత్నం చేస్తుంది, ఆరాటపడుతుంది. ఇదే ఎల్లో మీడియాను చూసినప్పుడు ఆ రోజుల్లో జర్మనీలో నియంత ఉండేవాడు హిట్లర్ అని, ఆ హిట్లర్ పాలనలో అప్పట్లో ఒక మంత్రి అక్కడ ఉండేవాడు గ్లోబు గోబెల్ అని, ఆ మనిషి కూడా ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అదే నిజమని చెప్పి నమ్మించే కార్యక్రమం చేసేవాడు ఆ గోబెల్ అనేవాడు. ఆ రోజు ఆ హిట్లర్ గారి పరిపాలనలో ఒక్క గోబెల్ ఉంటే ఈరోజు నారా వారి పరిపాలనలో పేపర్లు టీవీ రూపంలో 10 మంది వరకు ఇవాళ గోపెల్స్ ఇక్కడే తయారైపోయిన పరిస్థితి మన రాష్ట్రంలో ఇవాళ చూస్తూ ఉన్నాం.